దక్షిణ భారతదేశంలో కేరళది ఒక ప్రత్యేకమైన స్థానం. అక్షరాస్యతలో దేశంలో అగ్రగామిగా ఉండే కేరళీయులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. గోదావరి జిల్లాల్లో కూడా కేరళీయులు ఉపాధి కోసం వలస వచ్చి ఇక్కడ వారితో మమేకం అయ్యారు. ఇలా ఉన్నవారంతా ఏడాదికొకసారి కేరళ సమాజం పేరుతో కలుసుకుంటూ ఉంటారు. గోదావరి జిల్లాల కేంద్రం రాజమహేంద్రి వీరికి వేదికగా నిలుస్తూ ఉంటుంది. కుల మతాలతో సంబంధం లేకుండా తమ సంస్కృతిని ఒకసారి గుర్తు చేసుకుని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. 40 ఏళ్ల క్రితం పదుల సంఖ్యతో ఏర్పడిన కేరళ సమాజం ఇప్పుడు 100ల మందికి వ్యాప్తి చెందింది. భాషా ప్రాతిపదికన కలిసే వీరంతా తమ తమ ప్రాంతీయులను కలిసి ఉత్సాహంగా కేరళలో ఉన్నట్లే ఉత్సవం చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా కేరళ వంటకాలతో కూడిన విందు భోజనం ప్రత్యేక ఆకర్షణ. కేరళ నుంచి వచ్చిన పాకశాస్త్ర నిపుణులు 12 రకాల ప్రత్యేక వంటకాలను వండి వార్చి వడ్డిస్తారు. ఒకరికొకరు కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేరళ సమాజం అధ్యక్షులు చెబుతున్నారు. తమను ఇక్కడి వారు ఎంతో ఆదరిస్తారని, కేరళీయులు గోదావరి జిల్లాలకు ఉన్న అనుబంధం అంతా ఇంత కాదంటున్నారు సమాజం కార్యదర్శి. ప్రతి ఏటా మరింత మంది ఇందులో సభ్యులుగా పెరుగుతూ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా నిర్వహించిన కేరళ సమాజం కార్యక్రమం ఎంతో చక్కగా సాగింది. ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము. కేరళ సమాజం 40 ఇయర్స్ ముందే ఎస్టాబ్లిష్ అయింది. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఓణం సెలబ్రేషన్ ప్లస్ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మేము చేసుకుంటాం. సుమారు రాజమండ్రిలో ఎంతమంది ఉంటారు? రాజమండ్రిలో ఒక దగ్గర 500 మెంబర్స్ ఉంటాం. కేరళ వాళ్ళు మాత్రం ఎట్లా గ్యాదర్ అవుతుంటారు? ఈ అకేషన్ అండి, ఇంకా ఏమైనా అకేషన్స్లో కలుస్తూ ఉంటారు? అంటే క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా మేము కలుస్తుంటాం అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ప్లాన్ చేసుకుని ఇంటికి వెళ్ళి అందరికీ ఇన్వైట్ చేసేసి ప్రోగ్రామ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఒకేషన్కి మాత్రమే మేము ఈ కేరళ ఫుడ్ మాత్రమే మేము ప్రిఫర్ చేసేసి చేసుకుంటాం. మా వాళ్ళే వంట చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎట్లా ఫీల్ అవుతుంటారండి వీళ్ళంతా మింగిల్ అవుతున్నప్పుడు? యాక్చువల్గా ఇది చెప్పాలంటే క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, ముస్లిమ్స్ అయితే బక్రీద్ చేస్తారు. అంటే ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క పండగ సెలబ్రేట్ చేయడం అలవాటు అనమాట. కానీ ఇక్కడ మనకి రిలీజియస్ బేస్ లేదనమాట. కేరళీస్ అంటే ఎవరైనా కూడా మేము కలిసి పండగ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాస్ట్ కలర్, ఓన్లీ లాంగ్వేజ్ని బేస్ చేసి మాత్రం మలయాళీస్ మలయాళం మాట్లాడే వాళ్ళు కలుసుకోవడం అంటే రిలీజియన్కి ఏ బేస్ లేకుండా సెలబ్రేట్ చేసిన ఒకే ఒక్క పండగ ఇదనమాట కేరళలో. ఓణం యాక్చువల్గా చెప్పాలంటే మనం ఆంధ్రాలో పొంగల్ సెలబ్రేట్ చేసిన హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. హిస్టారికల్ది చెప్పాలంటే దెర్ వాజ్ వన్ కింగ్, హిస్ నేమ్ వాజ్ వామన్. కింగ్ వాజ్ రూలింగ్ ఓవర్ ది ఏరియా అండ్ ఫైనలీ ఆఫ్టర్ హిస్ డెత్ ద బిలీవ్ ఈస్ దట్ హీ విజిట్స్ ఆల్ హిస్ పీపుల్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఓణం ఇన్ ఆర్డర్ టు నో ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో హీ కమ్స్ ఎవ్రీ the historical thing is that he comes every year in order to visit his people and to inquire about the welfare of the people. So we celebrate this festival in order to give a feedback about the 1 year which we have already spent and the unity of people in Kerala that is highlighted during this festival of Onam. 40 years నుంచి ఇక్కడ ఈ సమాజం ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అయింది. అది డెవలప్ అవుతుంది ఎంత అంటే ఈ డెవలప్ అవుతాం ఏంటంటే ఇంకా పెరుగుతుందంటే దర్ ఆర్ పీపుల్ వర్కింగ్ అండ్ దే గెట్ ట్రాన్స్ఫర్డ్ అండ్ దే గో అండ్ ఎవ్రీ ఇయర్ పీపుల్ గెట్ యాడెడ్. సో వీ మీట్ దిస్ న్యూ పీపుల్ అండ్ వీ ఆస్తం టు జాయిన్ ద అసోసియేషన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఫంక్షన్స్ అనమాట. అప్పుడు స్టార్ట్ చేసేసినప్పుడు నాకు తెలిసినట్టుగా ఆల్మోస్ట్ 25 to 30 ఫ్యామిలీస్ ఉండేవారు అనమాట. ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ సమ్ 200 ఫ్యామిలీస్ మనకి గ్యాదర్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ 500 to 600 పీపుల్ జాయిన్ అవుతున్నారు. 1979లో స్థాపించబడింది కేరళ సమాజం. ఉభయ గోదావరిలో ఉన్న మొత్తం కేరళీయులు అందరూ ఈ ఓణం సెలబ్రేషన్స్కి రాజమండ్రి వస్తుంటారు. సో ఈ ఓణం పండుగ కేరళలో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. ఈ ఓణం పండుగకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి మతం కులం ఏమీ లేదు, మొత్తం అన్ని మతాలు మతస్థులు అందరూ ఓణం సెలబ్రేషన్స్ని జరుపుకుంటారు.
ఈ ఫస్ట్ మనకి ముగ్గులతో ముగ్గులు పోటీలు జరుగుతాయి. అది పువ్వులతో ముగ్గులు వేస్తుంటారు. తర్వాత సాంప్రదాయబద్ధంగా మన కేరళ ట్రెడిషనల్ అయిన డ్యాన్సులు ఎన్ని జరుగుతాయి. ఈసారి పిఎస్ఎన్ ఆర్కెస్ట్రా అని పాలక్కాడ్ నుంచి వాళ్ళు వచ్చింది, దాన్ని మేము గానమేళ అంటాం. తర్వాత మధ్యాహ్నం అందరికీ కూడా ఓణ సద్య అంటాం, అంటే విందు. కూరగాయలు 12 రకాల కూరలు, కూర వంటకాలు చేస్తారు. 2 రకాల పాయసం ఉంటుంది, దాన్ని ఒకటేమో పాలడప్రదం అని అంటారు. అలాగే 2 రకాల పాయసం ఉంటుంది, మిగతా అప్పడాలు అలాగ అన్నీ కలిపి తయారు చేస్తారు. దీనికి కేరళ నుంచి వాళ్ళిద్దరు వంట వాళ్ళు వచ్చి వాళ్ళు దీనికి ప్రత్యేకంగా వచ్చి